సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ మరణం తర్వాత మౌనం దాల్చిన ఆయన కుటుంబం ఇప్పుడిప్పుడే దర్యాప్తు తీరుపై స్పందిస్తున్నారు. పాట్నాలో తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత తాజాగా సోదరి శ్వేతా సింగ్ కృతి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సుశాంత్ సూసైడ్ దర్యాప్తు కేసులో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యాలను రూపుమాపకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయండి. నాకు భారతీయ చట్టాలపై అపారమైన నమ్మకం ఉంది. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకొచ్చేలా నిష్పక్షపాతమైన విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయండి. ఈ దర్యాప్తు సరైన దిశలో సాగేలా చర్యలు తీసుకోండి. మాకు న్యాయం జరిగేలా చూడండి అని శ్వేతా సింగ్ ప్రధాని మోదీని వేడుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ తన పోస్టుతో పాటు ఓ లేఖను కూడా ప్రధాని మోదీకి రాశారు. తన లేఖలో, నా సోదరుడి మరణం విషయంలో నిజాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి మాకు అండగా నిలుస్తారని నా హృదయం చెప్తోంది. నా సోదరుడు బాలీవుడ్ లో అడుగు పెట్టినప్పుడు అతడికి ఎవరూ గాడ్ ఫాదర్ లేరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో శ్వేతా సింగ్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే సుశాంత్ మరణంపై ముంబై పోలీసుల దర్యాప్తు ఓ వైపు జరుగుతూ ఉంటే ఈడీ అధికారులు తాజాగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ లో భారీగా నిధుల మళ్లింపు అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. సుశాంత్ మరణానికి సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు బీహార్ మహారాష్ట్ర వరకే పరిమితమైంది. ఇక మరోవైపు రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ రియా స్పందించారు. వీడియో స్టేట్మెంట్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. రియా మాట్లాడుతూ, నాకు దేవుడి పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల అపారమైన నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియాలో నా గురించి భయంకరమైన అంశాలను ప్రసారం చేశారు. సత్యమేవ జయతే అంటూ రియా చక్రవర్తి మాట్లాడారు. ఇక బీహార్ నుంచి కేసులను ముంబైకి మార్చాలని సుప్రీంకోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 5న విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.